ఇప్పుడు ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో రాత్రి 8:04 ఈ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద స్కూల్ దగ్గర, వివేకానంద స్కూల్ తర్వాత గంగానంద టెంపుల్ అటువైపు అటు అక్కడ రీచ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అంటే మేము లాస్ట్ 2 డేస్గా అక్కడ ఆల్ అవైలబుల్ సిసిటివి కెమెరాస్, అంటే దాదాపు 24 సిసిటివి కెమెరాస్ వాటి ఫుటేజ్ చూసాము. వాటి రిలవెంట్ అన్నీ డౌన్లోడ్ చేయగా దాంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత అక్కడ చాలామంది సెల్ ఫోన్స్లో కూడా వీడియో రికార్డింగ్స్ చేశారు. ఆ వీడియో రికార్డింగ్స్ చేసినప్పుడు దాని నుంచి మనం సేకరించిన సమాచారం, తర్వాత లైవ్ ఐ విట్నెసెస్ ఎవరైతే ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం సేకరించిన సమాచారం ప్రకారం డెఫినెట్గా ఒక రాయి అనేది ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది. అది సీఎం గారికి ఎడం వైపు, అంటే సీఎం గారు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అది సీఎం గారికి లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కన ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ గారి ముక్కుకి కంటికి తగిలి అక్కడి నుంచి కింద పడడం మనం వీడియో ఫుటేజ్లో చాలా క్లియర్గా ఉంది. ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి, వాటి కూడా ఎన్హాన్స్మెంట్ కోసం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కూడా పంపించాము. దాంట్లో ఒక రాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ తర్వాత కొద్ది గ్యాప్ తర్వాత, ఒక 5-10 మినిట్స్ గ్యాప్ తర్వాత ఆనరబుల్ సీఎం గారు మళ్ళా బస్ యాత్ర రెజ్యూమ్ చేశారు. అది మేము కేసరపల్లి వరకు వెళ్ళి అక్కడ నైట్ హాల్ట్ ప్రదేశంలో మేము డ్రాప్ చేయడం జరిగింది. తర్వాత ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మాకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఐపీ సెక్షన్ 307 కింద ఒక కేసు బుక్ చేయడం జరిగింది. తర్వాత దీని ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇది ఛేదించడం కోసం ఒక 8 స్పెషల్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఒక డీసీపీ గారు, డీసీపీ రూరల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసిన రావణమూర్తి గారు, తర్వాత ఈస్ట్ నార్త్లో పనిచేసిన రవికాంత్ గారు, తర్వాత ప్రజెంట్ టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహర్ గారు, వారి కింద ఈ క్రైమ్ నాలెడ్జ్లోనూ డిటెక్షన్లో మంచి అనుభవం ఉన్న ఇన్స్పెక్టర్స్ని, ఎస్ఐని, కాన్స్టేబుల్స్ పెట్టి ఒక 8 టీమ్స్ వరకు చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనం సిసిటివి ఫుటేజ్ తీయడంతో పాటుగా దాదాపు ఒక 50-60 సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్స్ కూడా మనం పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా లైవ్ విట్నెస్ అకౌంట్స్, ఆ టైంలో అక్కడ ఎవరెవరు ఉన్నారో అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెల్ ఫోన్ డేటా కనుక టెక్నికల్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తామో అదంతా చేయడం జరిగింది. ఆ లోకల్గా ఆ ఏరియాలోనూ చుట్టుపక్కల ఏరియాలో బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఎవరైనా లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు 50-60 మందిని మనం పిలిచి క్వశ్చనింగ్ చేయడం కూడా జరిగింది. కొంతమంది మీద అయితే మనకు అనుమానం ఉంది, బట్ దట్ స్టిల్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే బికాస్ వేలాది మంది వచ్చారు ఆ పర్టికులర్ మీటింగ్కి, మీ అందరికీ తెలుసు అంత ఆ పర్టికులర్ స్ట్రెచ్లో దాపాకోట్ల సెంటర్ నుంచి అప్ టు స్టేడియం వరకు దాదాపు 5-6 వేల మంది జనాలు ఉన్నారు. అదే డాక్టర్స్ అండ్ చీకటి ఒకటి, ఆ తర్వాత ఆ క్రౌడ్ అడ్వాంటేజ్గా తీసుకొని రాయి విసరడం అయితే తప్పనిసరిగా జరిగింది. అది ఎవరు అని కనుక్కోవడం అనేది మేము ఈ ఫుటేజెస్ అన్నీ చూస్తే తప్ప మనం కుదరదు. ఎందుకంటే అంతమందిలో ఒక వ్యక్తిని కనుక్కోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. బట్ స్టిల్ ఐఎమ్ 100% షూర్ రాబోయే అతి తొందరలోనే, వి ఆల్రెడీ హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండ్ స్ట్రాంగ్ లీడ్స్, రాబోయే అతి తొందరలోనే డెఫినెట్గా మేము పట్టుకుంటామని చెప్పి నేను 100% ఐఎమ్ షూర్.